సబ్జెక్ట్ అంటే కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీని తగ్గించే రకంగా చేయొద్దు, సినిమా క్వాలిటీని పెంచేలాగా చేయాలి అనే కాన్సెప్ట్ తోనే ఉంటారు అభినేతన. సో నిజంగా నా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం. అండ్ తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా గర్వంగా చెప్పుకోదగిన విషయం ఇది అభిరెడ్డి అనేది. ఎందుకంటే బడ్జెట్ విషయంలో కానీ హీరో మార్కెట్ ఎంత, హీరో ఎంత ఉంటుందో అంత అదన్నీ క్యాలిక్యులేట్ చేయరు అభిరెడ్డి అన్న. జస్ట్ సినిమా కాన్సెప్ట్ విని దానికి ఎంత బడ్జెట్ ఏంటిది, క్వాలిటీ తగ్గకుండా, ఎందుకంటే ప్రేక్షకులకి డిసప్పాయింట్ చేయకుండా అలాంటి సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ రెడ్డి అండ్ ప్రెజర్ కుక్కర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, హై లెవెల్ ఎలా ఉంటుంది తెలుసు, అది ఎంత క్లాసిక్ ఉంటాయో. సో అభిరెడ్డన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా శ్రీనివాస్ అన్న గురించి చెప్పాలంటే, శ్రీనివాస్ అన్న నేను చైతన్య మ్యూజిక్ డైరెక్టర్, చైతన్య ఆర్ఎక్స్ మ్యూజిక్ డైరెక్టర్, మేము ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు చిల్లవాలన్నా కూడా నేను చైతన్య వాళ్ళ మ్యూజిక్ మన మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళి మేము ముగ్గురం కూర్చొని డిస్కషన్ చేసుకుందాం అని చెప్పేసి డిస్కషన్ చేసుకునే వాళ్ళము. ఎప్పుడు వాళ్ళ స్టూడియోలోనే కూర్చునే వాళ్ళము, అలా ఉండేది. చైతన్యకి బ్రేక్ వచ్చింది, కొట్టి పడేసిండు. ఎప్పటి నుంచో ఇద్దరికి వాడాలి ఒక బ్రేక్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ సినిమాతోని 100% మీ అందరి ముందు చెప్తున్నా గర్వంగా, పక్కా జబర్దస్త్ హిట్ కొడతాం ఇది. ఏదో నేను లాస్ట్ టైం ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలే, కానీ ఇప్పుడు చెప్తానా, ఇది పక్కా హిట్ ఇది ఈ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఎందుకంటే చాలా టాలెంటెడ్, యుఎస్కి వెళ్తే 6-7 లక్షలు సంపాదించుకొచ్చాయి, కానీ ఇక్కడ ఉండి ఒక ప్యాషనెట్తోని ఒక డైరెక్షన్ దాంట్లో వచ్చి. అండ్ ఈయన ఆల్రెడీ 2 ఇండిపెండెంట్ మూవీస్ చేసింది, కానీ అది రిలీజ్ చేస్తున్నాడు బన్నాను. జస్ట్ యూట్యూబ్లో పెట్టు, నేను అమ్మ జీవితం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయని చెప్తే వినడు. లేదు, నేను జస్ట్ నా కోసం పెట్టుకున్నా అని చెప్పేసి అన్నాడు. ఇట్స్ ఓకే. సో అభిషేక్ గారు నా ఫ్రెండ్ గాడు, వీడు కూడా చాలా సపోర్ట్ చేసాడు నా లైఫ్లో ఒక ఫ్రెండ్గా వీడు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిండు. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం కూడా వీడే. అయితే నాకేంటంటే బరువు బాధ్యతలు ఇప్పుడు బాగా పెరిగినాయి. ఎందుకంటే చాలామంది ఏంటంటే బిగ్ బాస్ నుంచి రాగానే వీడు ఏం సినిమా చేస్తాడు అది ఇది అని చెప్పేసి అనుకున్నాడు. అయితే నేను ఎప్పుడైతే చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలి అంటే యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ నాకు ఎప్పుడో తెలుసు, నేను శ్రీనివాస్తోని డిస్కస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఇండియాలోనే ఇంకా ఎవ్వరు ఇది ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ చేయలేదు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, ముఖ్యంగా లేడీస్ అయితే ఖచ్చితంగా శ్రీనివాస్ అని చెప్పినట్టు ఏడ్చుకుంటూ బయటికి వస్తారు, అది మాత్రం షూర్. అంత సెంటిమెంట్ మూవీ అంత చాలా బాగుంటుంది.